2021 ఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే రెండో ఫేజ్ ఐపీఎల్ని ఈ నెల 19 నుంచి బీసీసీఐ దుబాయ్లో నిర్వహిస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి ఒక్కొక్క విదేశీ ప్లేయర్ ఆడవుతున్న సంగతి తెలిసిందే. అందరూ గ్లెన్ మ్యాక్స్వెల్ గురించి ఎదురు చూస్తున్నారు. అయితే గ్లెన్ మ్యాక్స్వెల్ ఈరోజే ఆర్సీబీ జట్టులోకి ఆడాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ క్వారంటైన్ ముగించుకునే వరకు 6 రోజులు పడుతుంది. ఆ తర్వాత మ్యాక్స్వెల్ తన ప్రాక్టీస్ సెషన్ని ప్రారంభిస్తాడు ఆర్సీబీ జట్టుతోని. అయితే మ్యాక్స్వెల్ పోయిన ఏడాది యుఏఈలో ఏమంతగా రాణించలేదు. మరి ఆర్సీబీ జట్టు తరఫున యుఏఈలో ఎలా రాణిస్తాడో చూడవలసి ఉంది. గ్లెన్ మ్యాక్స్వెల్కు టిమ్ డేవిడ్ యాడ్ కావడంతో వాళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా అద్భుతంగా ఉంది. లోయర్ ఆర్డర్లో కేల్ జెమిసన్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆర్సీబీ జట్ మొత్తం ఇంకా 3 మ్యాచెస్ గెలవవలసి ఉంది. మొత్తం ఆడిన 7లో 5 గెలిచి కేవలం 2 పడిపోయి పాయింట్ పట్టికలో 3వ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు యుఏఈలో ఆర్సీబీకి మొత్తం 7 మ్యాచెస్ ఉన్నాయి. దాంట్లో కేవలం 3 మ్యాచెస్ గెలిస్తే ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్కు వెళుతుంది. మరి ఆర్సీబీ జట్ ఎలా ఆడుతుందో చూడాలి. గత ఏడాది ఇదే ఆర్సీబీ యుఏఈలో ఆడినప్పుడు ఏమంతగా రాణించలేదు. ఒక మ్యాచ్ గెలుస్తూ ఒక మ్యాచ్ ఓడుతూ వచ్చింది. అయితే ఆర్సీబీ జట్టుకు అప్పుడు బౌలర్ల సమస్య బాగా ఉంది. ఈసారి మాత్రం ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్ బౌలర్ని కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. అసలంగా అద్భుతమైన బౌలర్. ఇటీవల ఇండియా శ్రీలంక జట్లతో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించి ఒక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఆర్సీబీ జట్టుకు బ్యాట్స్మెన్లు, ఆల్రౌండర్లు, బౌలర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈసారైన ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్కి వెళ్ళి అది దాటి సెమీఫైనల్ వెళ్ళి ఆ దాటి కూడా ఫైనల్కు వెళ్తుందో లేదో మనం చూడవలసి ఉంటుంది. చూద్దాం మరి ఆర్సీబీ జట్ ఎలా రాణిస్తుందో ముందు. ఫ్రెండ్స్, మేము పెట్టే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి.